الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين أما بعد من عندك من إسلام الجوادم السلام عليكم ورحمة الله وبركاته الله سبحانه وتعالى قرآن وصلى الله عليه وسلم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولا يفلح الساحر حيث أتى మాంత్రికుడు ఎటు నుంచి వచ్చినా సఫలీకృతుడు కాలేడు. ఈరోజు మనం చేతబడి చెల్లుబాటు కాదు అన్న అంశం గురించి చాలా తెలుసుకోబోతున్నాం. అభిమానమిత్రులారా, ప్రథమంగా చేతబడి ఉందా అంటే చేతబడి ఉంది అని కొందరంటారు, బూటకమని కొందరంటారు. అయితే యథార్థం ఏమిటంటే చేతబడి ఉంది, చేతబడి ఉంది. క్షుద్ర విద్య, చేతబడి సంబంధించిన విద్య అని క్షుద్ర విద్య అంటారు. అలాగే దానికి సంబంధించిన ఇతరత్ర విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రపంచంలో ఉన్నాయి. సరే, కనుక దాన్ని కనికట్టు అని కొందరు చెప్పచ్చు, సరే చేతి వాటం అని కొందరు చెప్పచ్చు. చేతన్ పడి అంటే ఒకరి చేతిలో పడి మోసపోవడం అని కొందరు చెప్పచ్చు. నామకరణం అనేది ఎలాగైనా ఎవరైనా చేసుకోవచ్చు. అయితే యథార్థం ఏమిటంటే చేతబడి అనేది ప్రపంచంలో ఉంది. సరేనండి, కనుక దాన్ని బ్లాక్ మ్యాజిక్ అంటారు, ఇతరత్ర చాలా అనేక రకాలు అంటారు. అందులో కొన్ని మోసాలు కూడా ఉంటాయి కనుక ఆ కొన్ని మోసాలు చూసుకొని ఏం చేస్తారంటే అది లేదు అన్నట్టు నిర్ధారణ నుంచి వస్తారు. అయితే చేతబడి అనేది ఒక విద్య. ఎలాగైతే హిప్నాటిజం అనేది ఉందో, మెస్మరైజం ఉందో, కానీ హిప్నాటిజం ద్వారా కూడా ఒక వ్యక్తిని వశీకరించుకోవడం జరుగుతుంది. వశీకరణ విద్య అంటారు దాన్ని. సరే, వశీకరించుకుని అతని నుండి ఏదైనా చేయించడం, అంటే అందరూ ఆ వశీకరణకు లొంగుతారా లేదా అనేది మళ్ళీ ప్రశ్నార్థకం. అలాగే మెస్మరైజం ఏదైతే ఉందో అది మనిషి నిద్రపుచ్చి అతని ద్వారా కొన్ని విషయాన్ని చెప్పించగలగడం లాంటివి, ఈ ప్రయోగాలు లాంటివి ఏమిటంటే ఇది కూడా ఒక విద్యకు సంబంధించినది. అలాగే చేతబడి అనేది కూడా ఒక విద్య, చేతబడి అనేది కూడా ఒక విద్య. దాన్ని నేర్చుకునేవారు పూర్వకాలంలో కూడా ఉన్నారు, ప్రస్తుతం కూడా ఉన్నారు, ఇక మీద కూడా వారు ఉంటారు. ఎందుకంటే చేతబడి చెడు కనుక చెడు వ్యక్తులు ఉన్న చోట ఖచ్చితంగా ఆ విద్య యొక్క ప్రాముఖ్యత కూడా ఉంటుంది. అయితే ఇస్లాం యొక్క దృష్టికోణంలో మనం తీసుకున్నట్లయితే చేతబడి నేర్పించుకోవడం కానీ, చేతబడి నేర్పించడం కానీ, చేతబడి చేయించడం కానీ, చేతబడి చెయ్యడం కానీ అన్నీ నిషిద్ధం, అన్నీ నిషిద్ధం. చేతబడి విద్య నేర్చుకోకూడదు, అలాగే నేర్పించకూడదు, చేయించకూడదు, చెయ్యకూడదు, అన్నీ నిషిద్ధం. ఎంతవరకు అంటే హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు చేతబడి చేసేవాడు ఉన్నాడు అని తెలుసుకున్న మీదట అతన్ని సంహరించాల్సిందిగా ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు పేర్కొన్నారు. ఎందుకంటే చేతబడి చేసే వ్యక్తి వల్ల సమాజం అనేది ఎంత చెడుతుందన్న ఒక విషయం ఆయనకు అర్థమైనంతగా ఆధునిక కాలంలో ఉన్న మనకు నేటికి కూడా ఇంకా అర్థం కాలేదు. అందుకే నేటికి మనం ఏం చేస్తున్నాం, ఈ మాంత్రికుల్ని తాంత్రికుల్ని నేటికి మనం నమ్ముతున్నాం. కానీ మన బలహీనతల మీదే వారు బతుకుతున్నారు, మన బలహీనతల మీదే వారు బతుకుతున్నారు. పైగా మన బలహీనతల్ని వారు సొమ్ముగా చేసుకొని మనతో ఆట ఆడుకుంటున్నారు, మనతో ఆట ఆడుకుంటున్నారు. కనుక ఈ పూజ అని, ఆ పూజ అని, ఈ యజ్ఞం అని, ఆ యజ్ఞం అని, సరే ఇక్కడ తవ్వాలని, అక్కడ తవ్వాలని, ఇది పూల్చాలని, అది కట్టాలని, అర్థం లేదా ఇక్కడ ఫలానాది సమాధి చేయాలని, అక్కడ ఫలానాది సమాధి చేయాలని ఏదేదో కబుర్లు చెప్పి ఏం చేస్తున్నారంటే మనల్ని ఆర్థికంగా గొల్ల చేస్తున్నారు. అయితే మనం నష్టపోతున్నాము, మనం మోసపోతున్నాక స్పృహ మనకే లేదు. మనమే అనుకుంటున్నామంటే మా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టుకుంటున్నాం, ఇక మనకు ఏం జరగదు అన్న యొక్క ఉద్దేశంలో మనం ఉన్నాం అన్నా కదా. కనుక అభిమానం ద్వారా గమనించాల్సిన విషయం చేతబడి చేపించడం కానీ, చెయ్యడం కానీ, చేతబడి విద్య నేర్చుకోవడం కానీ, నేర్పించడం కానీ ఇస్లాంలో అంత నిషిద్ధం, తప్పు, నేరం. ఓకేనా? సరే, రెండు విషయాన్ని తీసుకుంటే చేతబడి ఉంది అంటున్నారు కదా సార్, మరి ఎంతవరకు ఇది
సరేనా పని చేస్తుంది ఎంతవరకు మనిషికి ఇది చేటు చేస్తుంది మనిషికి ఎంతవరకు ఇది కీడు చేయగలదు అంటే అల్లాహ్ సుబ్హానాహు తాలా మనందరి యొక్క విధిరాతల్ని లాసేశాడు మనందరి విధిరాతల్ని లాసేశాడు కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏది మనకు నష్టం కలిగించకూడదు అంటే కొన్ని సూత్రాన్ని మనం పాటించాలి మీరు అల్లాహ్ ఆదేశం తూచా తప్పకుండా పాటించండి అల్లాహ్ మిమ్మల్ని కాపాడుతాడు అల్లాహ్ ఆదేశాలు కట్టుబడి ఉంటే ఏ చేతబడి మన దగ్గర చెల్లుబడి కాదు ఏ చేతబడి మనల్ని ఏం చేయాలి అయితే అల్లాహ్ ఆదేశాలు మనం పడచవని పెట్టినట్లయితే అల్లాహ్ ఆదేశాలకు అనుగుణంగా మనం జీవించకుండా ఉన్నట్లయితే అలాంటి పక్షంలో శైతానికి చోటు దొరుకుతుంది సమయం దొరుకుతుంది అదను చూసి గట్టి దెబ్బే కనుక మనం ఎవరి పాటు గురి కాకూడదు మనం ఎవరి పాటికి గురి కాకూడదు మనం అనుక్షణం అల్లాహ్ ఆదేశాల పరిధిలోనే జీవించే ప్రయత్నం అనేది మనం చెయ్యాలి ఇది ప్రథమం సరేనే కనుక ఒకవేళ మన వల్ల నిర్లక్ష్యం వల్ల అల్లాహ్ యొక్క స్మరణ విషయంలో మనం విస్మరణకు లోనై ఉన్న యొక్క పక్షంలో ఇది చేతబడి కొంత చేటు చేసే అవకాశం అయితే ఉంది కొంత చేటు చేసే అవకాశం అయితే ఉంది అయితే అది మన విధిరాతను మార్చదారు గుర్తుపెట్టుకోండి ఈ విషయం మన విధిరాతను మార్చదు ఆడు చేతబడి చేశాడు కనుక యాక్సిడెంట్ అయ్యింది ఆడు చేతబడి చేశాడు కనుక ముందే చచ్చిపోయాడు అలాంటిది ఏమి ఉండవు ఏది మన జీవితంలో జరగదు అవన్నీ డిసైడ్ అయి ఉన్నాయి అవన్నీ డిసైడ్ అయి ముఖ్యంగా మరణం అనేది మనకు ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడు అల్లాహ్ సుబ్హానాహు వతాలా రాశాడు అప్పుడే మరణం కనుక అల్లాహ్ సుబ్హానాహు వతాలా లికుల్లి అజలిన్ కితాబ్ లికుల్లి అజలిన్ కితాబ్ ప్రతి ఒక్క అల్లాహ్ సుబ్హానాహు సమయాన్ని అనేది లిఖిత పూర్వకంగా భద్రపరచడం అనేది జరిగింది కనుక మన మరణం ఎప్పుడు ఏ సమయంలో ఎక్కడ వస్తుంది ఎలా వస్తుంది అంత అల్లాహ్ సుబ్హానాహు ముందు డిసైడ్ చేశాడు కనుక ఒకరు చేతబడి చేసో లేదా మరో విధంగా మన యొక్క ప్రాణాన్ని బలి కొనడం అనేది జరగదు అయితే మరణించే తీరు అనేది దాన్ని మన ఎంపిక మీద ఎదుటి వ్యక్తి యొక్క దుర్భాగ్యం మీద ఆధారపడి ఉండొచ్చు కనుక రేపు అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఎందుకు మరణించావని కూడా మనల్ని అడగడు ఎందుకు మరణించావని అడగడు ఏమని అడుగుతారు ఎలా మరణించావు ఆత్మహత్య చేసుకుంటే అల్లాహ్ ప్రశ్నిస్తాడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నావు ఈ జీవితం నీది కాదు ఆ జీవితాన్ని అంతమొందించుకునే యొక్క ఈ యొక్క హక్కు నీకు ఎవరు ఇచ్చారు నేను కదా నీ జీవితాన్ని ప్రసాదించింది కనుక ఆత్మహత్య మరణించినందుకు అడగడు అల్లాహ్ ఆత్మహత్య చేసుకుని మరణించినందుకు అడుగుతాడు అవునా కదా ఒక వ్యక్తి మరణించాడు అయితే సంపినోడు ఉన్నాడు అప్పుడు అతనికి మరణం అప్పుడే వచ్చింది అప్పుడే సావలేదు అందులో సందేహం లేదు ముందు ఏం సావలే అతను సంపలేదు కనుక ఇంకా 10 కాలాలు పాటు బతుకుంటాడు లేదు సావు రాకుండా ఎప్పుడు సావడు అయితే తను సహజంగా మరణించలేదు ఇంకొకటి సంపాడు కనుక అతన్ని ప్రశ్నించాడు ఎందుకు సంపావు అతను ఎలాగో సచ్చేవాడది తర్వాత విషయం నువ్వెందుకు సంపావు శిక్షకులు అనుకుని ఎలా సత్యాను ఎలా ఒకరిని నేను బలి కొన్నాను దాన్ని బట్టి అనేది శిక్ష అనేది ఉంటుంది కనుక చేతబడి వల్ల ఒకరి ప్రాణాలు పోతాయని చేతబడి వల్ల ఇతర యొక్క విషయాలు జరుగుతాయని అనుకోవడం ఏదైతే ఉందో ఇది వట్టి భ్రాంతి మాత్రమే అధికంగా చేతబడి వల్ల ఏం జరుగుతుంది అనే విషయాన్ని చూస్తున్నట్లయితే రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి సోదరులారా ఒకటి మానసికంగా మనిషి డిస్టర్బ్ అవుతాడు ఆ మానసిక డిస్టర్బ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అతనికి దేని మీద మనసు లగ్నం కాదు కనుక కథ పిచ్చి పిచ్చిగా వ్యవహరించడము తన కొన్ని విషయాలు మర్చిపోవడం ఇలా చేయడం వల్ల ఏంటంటే అతను వేరే రకాల యొక్క వ్యక్తుల్ని కలిసి మళ్ళీ అలాంటి మాత్రమే దగ్గరికి వెళ్ళి మళ్ళీ అదే యొక్క వైద్యాలు చూపించుకుని ఇంకా తన రోగాన్ని ఇంకా ఏం చేస్తాడు అతను పెంచుకుంటాడే కానీ తగ్గించు ఇది ఒక రెండవది ఏమంటుంది జిన్నాతులు అనేవారు జిన్నాతులు ఒక సృష్టి మరణాత్మక సృష్టి తెలుసు కదా కనుక జిన్నాతులు అని చెడు జిన్నాతులు ఎవరైతే ఉంటారో ఎలాగైతే ఒక ఏరియాలో ఒక గుండా ఏం చేస్తారంటే ఒకరిని సతాయించాలంటే మరి కొంత యొక్క ఆకు రోడ్డు పిలుచుకు వచ్చేది వాళ్ళని హెరాస్మెంట్ చేస్తాడు చూస్తుంటాం కదా మనం అనగా అలాగే ఈ జిన్నాతుల వర్గంలో ఈ ఆకు రోడ్డుల్ని మన మీద ఉసిగో చేసే అవకాశం ఉంది ఆ రకంగా వారు మనల్ని శారీరకంగా కూడా బాధ పెట్టే అవకాశం శారీరకంగా బాధ గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే భార్యను చూసే కళ్ళు సూదులు పుడిచేసినట్టు
ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? అవన్నీ ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? చిన్నారులు అనేక చెడు చిన్నారులు ఉన్న చెడు వర్గం నుండి ఈ ఆపరోడ్లు ఇలాంటి వ్యక్తులు ఈ వారిలో కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ దాన్ని అలాగా తినాలి. అలాంటి వాళ్ళని ఏం చేశారంటే, అభిమాన మిత్రులారా గమనించాల్సిన ఒక విషయం ఇది. అదే విధంగా మూడొక విషయాన్ని తీసుకున్నట్టే, మాంత్రికుడు సాఫల్యం పొందడు. మాంత్రికుడు సాఫల్యం పొందడు, గుర్తుపెట్టుకోండి. మనం ఏమనుకున్నా అంటే బతుకండి, అసలు చేతపడి వచ్చి ఇది వచ్చి అది వచ్చి ఎలా బతుకుతుంది అట్లాడు, ఏం భయం లేదు. అర్ధరాత్రి కూడా శ్మశానం వెళ్ళిపోతాడు, ఎక్కడికెళ్తాడు ఏం. అయితే మాంత్రికుడు ఎప్పుడూ సాఫల్యం పొందలేదు. ఎంత డాము దర్పం అతను ప్రదర్శించినప్పటికీ అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో సెలవు ఇచ్చేశాడు ఏమని, వలా యుఫ్లిహు సాఫిల్ హైతు అత. అతను ఎంత డాబు దర్పంతో బతికినా, ఎంత టీవీతో బతికినా అతని జీవితం దుర్భరం అవుతుంది, అతని జీవితం దుర్భరం అవుతుంది. అతను కూడా ఒక్క సావు అనేది సావక తప్పదు కనుక అభిమానంతులారా చేతబడికి మనం దూరంగా ఉండాలి. చేతబడి చేసే వారికి కూడా మనం దూరంగా ఉండాలి. ఇక నాలుగో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, అభిమానంతులారా చేతబడి అనేది అనేక రకాలు. చేతబడి అనేది అనేక రకాలు, కేవలం ఏదో ఒక రకంగానే ఉంటుందనుకో, చాలా రకాలు చేతబడిలో ఉంటాయి. ఎన్ని రకాలు మన హైసు అత అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ ఏమంటాడు, ఎన్ని రకాల చేతబడులు చేస్తున్నా, ఒక రకం చేతబడి కాదు, ఎన్ని రకాల చేతబడులు చేస్తున్నాం. బ్లాక్ మ్యాజిక్ చేసుకోండి, వైట్ మ్యాజిక్ చేసుకోండి, ఇంకా రెడ్ మ్యాజిక్ ఉంటే అది చేసుకోండి, ఇంకా ఏదైనా పేరు ఉంటే దాన్ని చేసుకోండి, ఏదైనా చేసుకోండి, అంతిమంగా చాలా చేతబడి చేసేవాడు సఫలీకృతుడు కాడు. అంతిమంగా చేతబడి చేసేవాడు సఫలీకృతుడు కాడు, ఖచ్చితంగా అతను దెబ్బతింటాడు. ఓకేనా? ఇక ఐదో ఒక విషయాన్ని చూసుకున్నట్లయితే, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలా. పాత సామెత ఏంటంటే, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నది. సరే, అది అదేమిటంటే ఆ కాలంలో ఫినిష్ లేదు, ఆ కాలంలో ఫినిష్ లేదు కనుక ఫినిష్ కూడా ముళ్ళు లాంటిదే కదా. కనుక దాన్ని ఏం చేస్తారంటే దాన్ని తీయాలంటే, ఇప్పుడు లేజర్ సిస్టమ్ వచ్చేసింది, ఇంకా చాలా వచ్చేసే కనుక ముళ్ళుని ముళ్ళునేతోనే తీయాలన్నది కొన్ని సందర్భాలన్నీ కరెక్ట్ ఉన్నా, కొన్ని సందర్భాల్లో కరెక్ట్ కాకపోవచ్చు, అది వేరే విషయం. సరే, అక్కడ మన సామెతను తప్పుడు పట్టడం కాదు. అయితే ఇక్కడ ఏమిటంటే, తొందర ఏం చేస్తారంటే, చేతబడి జరిగింది కనుక చేతబడి చేసేవాడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ బాగు చేసుకోవాలని అనుకుంటారు ముస్లింలు. వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, కేవలం ముస్లింల గురించి మాట్లాడతాం. ఎందుకంటే అతనికి విలువ కూడా తెలుసు, చేతబడి చేసిన వాడికి మళ్ళీ దానికి విలువ కూడా చెప్పాలంట, వేరే వాళ్ళకి తెలియదంట. కనుక సోదరులారా గమనించాల్సిన విషయం ఏమిటంటే, కానీ ఇది ముమ్మాటికి తప్పు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద ఇలాంటి ఒక ప్రయోగం జరిగినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖులౌదు బిరబ్బినాస్ ఖులౌదు బిరబ్బిల్ ఫలక్ అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. ఇవి ఎలాంటి చేతబడికైనా విలువలు, ఖులౌదు బిరబ్బినాస్ ఖులౌదు బిరబ్బిల్ ఫలక్. కనుక ఖులౌదు బిరబ్బిల్ ఫలక్ మీరు చదివినట్లయితే, ఖులౌదు బిరబ్బిల్ ఫలక్ మిన్ షర్రి మా ఖలక్ వమిన్ షర్రి ఖాసిదిన్ ఇదా వకబ్ వమిన్ షర్రి నఫ్ఫాతాతి ఫిల్ ఉఖద్. ముడులలో ఊదే స్త్రీలు అని, ముడులలో ఊదులంటే మంత్రి చేంజ్ చేస్తారు ఏవేవో, అది ముడులలో ఊది ఆ ప్రయోగం అనేది ఇంతలో మీద చేయడం అనేది చేస్తారు కనుక, అది రాత్రి సమయంలో ఇలాంటి యొక్క ఈ క్షుద్ర విద్యలకు ప్రజలు క్షుద్ర పూజలకు పాల్పడే అవకాశం ఉంటుంది కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు విలుగుడుగా ప్రసాదించి కనుక గమనించాలి. కనుక చేతబడి చేతబడితో తీయాలనుకోవడం తప్పు. ఇది ఎలాంటిది అంటే, బురదను బురదతోనే కడగాలి అన్నట్టు. ఏమవుతుంది, బురదను బురదతోనే కడిగితే ఏమవుతుంది, పెరుగుతుంది కనుక కాదు. సరేనా? ఇక ఆరోగ్య విషయాన్ని తీసుకుంటే, మాంత్రికుడు ఎప్పుడు పరిష్కారం చూపడు, ఇరకాటములు పడేస్తాడు. మనం అనుకున్న అతను పరిష్కారం చూపించేసాడు కాదు, మాకున్న సవాలక్ష సమస్యలో ఒక చిన్న సమస్య కానీ తగ్గించేశాడు, ఇది తగ్గిపోయింది అనుకుంటాం. ఇంకా ఏంటంటే, కొత్త సమస్యలు తీసుకొచ్చి పెడతాడు. అందులో కొత్త సమస్యలు ఏంటంటే, మనకు అతని మీద ఒక నమ్మకం ఏర్పడేలా చేసుకొని ఉంటూ ఉంటూ ఏం చేస్తారు, ఒక విశ్వాసిని ఒక ముస్లిమిని అవిశ్వాసిగా మార్చేస్తారు. ఎందుకంటే చేతబడి అవిశ్వాసం, చేతబడి అవిశ్వాసము, అతన్ని నమ్మడం అంటే అవిశ్వాసము. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఎలాంటి లెక్క లేకుండా స్వర్గంలో ప్రవేశిస్తారు వాళ్ళు ఎవరు అంటే, చేతబడి చెయ్యని వారు,
చేతబడి చెయ్యించని వారు, చేతబడి నమ్మని వారు. అలాగే ప్రభుత్వ సదస్సు వారు అన్నారు, ఎవరైతే ఒక మంత్రుల దగ్గర ఒక తాంత్రికుల దగ్గర వెళ్ళి తన భవిష్యత్తు గురించి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో, నమ్మడం లేదు కేవలం తెలుసుకోవాలన్న ఉద్దేశంతో వెళ్ళిన ఆది నమాజు రోజుల నమాజ దాసవాహంలో స్వీకరించాడు. 40 రోజుల నమాజ్ స్వీకరించాడు కేవలం వెళితే. అలాగే నమ్మేమనుకోండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారినే తిరస్కరించాడు, అంటే ధర్మం నుండి వైదొలిగినట్టు. గమనించండి, చాలా భయంకరమైన యొక్క విషయం. కనుక అభిమానం అంటున్నారా, తెలుసో తెలిపి తప్పు మన వల్ల జరిగి ఉంటే, జరుగుతున్నట్లయితే దాన్ని ఆపాల్సిన అవసరం ఉంది. ఇక అభిమానం అంటున్నారా, ఈ చేతబడి చేసేవాడు ఆర్థికంగా ఆనందంగా ఉంటాడంటే అభిమానం అంటున్నారా, దగ్గర వెళ్ళి చూసుకోండి వాడి జీవితంలో ఆనందం అనేది ఉండదు. అడ్రస్ వెతుక్కోవాల్సింది ఆనందం అనేది ఆడి ఇంట్లో మాత్రం ఉండదు. ఎందుకంటే మోసాలతోనే జీవితం గడుస్తుంది కనుక మోసం చేసేవాడు ఎప్పుడు సంతోషంగా ఉండలేడు. ఇక అభిమానం అంటున్నారా, ఎవరు ఎన్ని విధాలా చేటబడులు గీతబడు ఇవి అవి చేస్తున్నా, ఒక విశ్వాసి బలం ఏంటిదేనా భయపడ్డు, ఎవరు నమ్ముకున్నాడు, అల్లాహ్ను నమ్ముకున్నాడు, అవునా కదా. ఓ చేతబడి చేసేవాడు మాత్రంలో వచ్చేసారు, ఎంతమంది వచ్చారు మూసా అలైహి సలాం ముందర, ఎంతమంది వచ్చారు, నేనా చాలా మంది వచ్చారు కదా. వాళ్ళందరూ తాళ్ళు వేసేవన్నీ పాములు అయిపోయాయి, మొత్తం మైదాన పాములతో నిండిపోయింది. అయితే మూసా అలైహి సలాం కాపాడుతారు, మహాసపక్ష వచ్చేసారు మొత్తం పాములు మీకేసిందిగా, అర్థం లేదా. విశ్వాసి దగ్గర ఉన్నాక వజ్రాయుధం తౌహీద్ కనుక ఏ చేతబడికి విశ్వాసి భయపడాల్సిన అవసరం లేదు. అలాగే విజయం, అప్పుడు ఏమి ఉన్నారు వాళ్ళు వచ్చినప్పుడు చేతబడి చేసేవారు మంత్రికులు, మేమే విజేతలు అవుతున్నారు కదా, అయితే చివరికి ఏమైంది వాళ్ళు విశ్వాసులు అయిపోయారు. చేతబడి చేసేవారు ఏమైనారు విశ్వాసులు అయిపోయి తెలుసు కదా, విశ్వాసులు అయిపోయి నరకేస్తాను సంపేస్తాను ఫిలో చెప్పిన మేమేమైనా తెలుసుకోవయ్యా, మేము అల్లాహను విశ్వసించాం ఇంకా మేము మరలేదు లేదు అన్నారు. కనుక అదేవిధంగా ఈ చేతబడి చేసే వాళ్ళు మూసాలేసిన కాలానికి చెందిన వారే మన్ను తిన్నారని కాదు, అర్థం లేదా. ఏ కాలంలో ఉన్నా వారికి విజయం అనేది లభించదు. ఇక మనం ప్రవక్తల గాథలు చదవడం వల్ల ఇలాంటి విషయాలు మనకు తెలుసు. మూసాలేసిన వారి జీవితం ఏదో ఉంది, ప్రవక్త వారి జీవితం ఎలా ఉంది, సులైమాన్ అలైహిస్సలాం వారి జీవితం ఇవన్నీ ఉన్నాయి. మనం వారి యొక్క గాథలు చెప్పినట్లయితే యథార్థాలు మనకు తెలిసే అవకాశం ఉంది. ఇక అభిమానం ద్వారా అంతిమంగా తీసుకున్నట్లయితే అమితమైన విశ్వాసం మనకు ఉన్నట్లయితే ఇక ఎవ్వడి అవసరం మనకు లేదు. కనుక అల్లాహ్ సుబ్హానతాలే మనల్ని హస్బునల్లాహ్ నియమలోకి కాపాడుతాడు, సంరక్షిస్తాడు. కనుక అభిమానం ద్వారా చెప్పబడిన విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా జీవించే ప్రయత్నం మనం అందరం చేయాలి. అలాగే మనం చేసేలా అల్లాహ్ సుబ్హానతాలే జీవించాలని మనం పూర్వకంగా పెట్టుకుంటూ ఇంతసేపు శ్రద్ధగా అభినందనకు ధన్యవాదాలు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.